మోసం చేసిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడతాం, కానీ మోసపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. నేను పైసలు నష్టపోయినా, నేను మోసపోయినా, సంతోష్ కుమార్ అనే ఒక వ్యక్తితోటి నాకు కొంచెం ఇష్యూ జరిగింది మ్యామ్. కాంటాక్ట్ అని నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను, నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను చెప్పాను మ్యామ్. అతను రెండింటికి ముడి పెట్టాడు. సార్ జాబ్ ఇప్పించిండు, డబ్బులు ఇవ్వడం వల్ల నేను ఇష్టపూర్తిగా వెళ్ళినా. నేను ఏమన్నా దిమాక్ ఉందా నీకు? కొంత డబ్బును కూడా ఇచ్చాను. ఎంత ఇచ్చావు? 25 lakhs మ్యామ్. మంది దగ్గర డబ్బులు వసూలు చేయడానికి యు ఆర్ ద ఎఫిషియెంట్ పర్సనాలిటీ. అదే చెప్పాను, హనీ ట్రాప్ అంటే మీకు ఐడియా ఉందా? బుర్ర లేకుండా మాట్లాడుతున్నావే, ఎప్పుడు తెలుసుకుంటారా మామ ఆడపిల్లలు? నువ్వు బజార్ దానివి కాబట్టి నేను 1 lakh ఇస్తా అంటున్నా. ఇలా వల్గర్ గా మాట్లాడండి మ్యామ్. ముందు ప్లస్ ఒక ఈ మహిళా ఎస్ఐ ఎట్లా ఊరుకుందమ్మా బజార్ దానివి అని మాట్లాడితే? ఇలాంటి ఆడోళ్ళ మీద కేసులు పెట్టాలి, సావగొట్టాలి. కేసు మీద పడితే ఎట్లుంటుందో తెలవాలి. వాళ్ళని పిలిచి కూసబెట్టి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే వనకాలి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. చాలాసార్లు ఈ సమాజంలో కొంతమంది మోసపోతుంటారు, కొంతమంది మోసం చేస్తుంటారు. ఇక్కడ మోసం చేసిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడతాం, కానీ మోసపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది అని కొంతమందిని చూస్తే అనిపిస్తుంది. అంటే మనం మోసపోతున్నామంటే మనం ఈ సమాజంలో బతకడానికి ఎలిజిబిలిటీ లేనట్ట. మనకి మంచిగా బతకడానికి, మన వల్ల ఇంకో 10 మందికి నష్టం జరగకుండా ఉండడానికి మనం ఎట్లుండాలి అనేది కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతని తెలుసుకోవాలి. తెలియని వాళ్ళకి ఈరోజు తప్పకుండా ఈ ఎపిసోడ్ తర్వాత తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి కేసు ఈరోజు మన దగ్గర ఉంది. సో ఎలాంటి ప్రాబ్లం అయినా దాని గురించి మాట్లాడగలిగే శక్తి ఉన్న ఇద్దరు గెస్ట్లు మన స్టూడియోలో ఉన్నారు. ఇక్కడ సార్ అల్లం నాగరాజు గారు, ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేటు, అట్ ది సేమ్ టైం మీ అందరికీ ఎంతో బాగా తెలిసిన ప్రియా చౌదరి గారు, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. వాళ్ళిద్దరు కూడా ఈ ప్రాబ్లం ఏంది డీప్గా దీని గురించి స్టడీ చేసి దీని గురించి చెప్పబోతున్నారు ఈరోజు మనకి. ఒక సమస్యతోని మన స్టూడియోకి ఇద్దరు వ్యక్తులు వచ్చిండ్రు. వీళ్ళకి నాకు న్యాయం జరగాలి అని అంటున్నారు. మరి వీళ్ళ వైపు ఉన్న న్యాయం ఏంది, వీళ్ళు కోరుతున్న న్యాయం ఏంది? నేను పైసలు నష్టపోయినా, నేను మోసపోయినా, కానీ ఒక వ్యక్తి మాత్రం నాకు ఇంకా ఇష్టం అని మాట్లాడుతున్న ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు పర్వీన్. మరి ఈయనే ఉంది, పిలుద్దాం పర్వీన్దా. అండ్ పర్వీన్తో పాటు ఇంకొకరు వచ్చిండ్రు, ఆయన బాధితుడు. మరి ఆయన ఏ విధంగా బాధితుడు, అసలు వీళ్ళిద్దరికి ఏం సంబంధం, అసలు ఏం జరుగుతుంది అనే ముచ్చట నేను చెప్తా. రండి సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంపత్. సంపత్, ఓకే. పర్వీన్ ఏమవుతుంది మీకు? సిస్టర్ అవుతుంది. సిస్టర్ అవుతుంది అంటే ఎట్లా? దూరం రిలేషన్ అంటే పక్క పక్కన ఉంటాం, ఇంటి పక్కన. ఓకే. ముస్లిమ్సా మీరు? అవును మేడం. బొట్టు పెట్టుకోరు? మరి ఒక హిందూ అతన్ని మ్యారేజ్ చేసుకున్నాం మ్యామ్, యాక్చువల్గా. సో మరి ఇప్పుడు నీ సమస్య ఏంది, ఎవరితో ప్రాబ్లం? మ్యామ్, కమర్షియల్ డిపార్ట్మెంట్ సిఐ సంతోష్ కుమార్ అనే ఒక వ్యక్తితోటి నాకు కొంచెం ఇష్యూ జరిగింది మ్యామ్. ఓకే. దానివల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది మ్యామ్. కమర్షియల్ డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్? అమ్మా ఎక్కడ, ఏది? సంచాలక్ భవన్. సంచాలక్ భవన్? రైల్వే నిలయం మ్యామ్. ఏంది ఆయనతో ఎట్లా పరిచయం నీకు? యాక్చువల్గా మ్యామ్, నేను కాంట్రాక్టర్ సబ్రీస్ తీసుకొని ఏసీ వెయిటింగ్ హాల్స్ రన్ చేస్తూ ఉండేదాన్ని. దానికి తను ఇన్ఛార్జ్ అన్నట్టు ఇన్స్పెక్షన్కి వచ్చేవాడు. దాని వల్ల తనతో నాకు పరిచయం ఏర్పడింది. అంటే సార్ అప్పటి వరకు నాకు ఉన్ను మా ఆపోజిట్ కాంట్రాక్టర్కి గొడవ వస్తే, అంటే నేను లీజ్కి తీసుకున్న అతనితో గొడవ వస్తే నేను డ్యూటీ మానేసిన మేడం. దానివల్ల నేను కొంచెం ఇష్యూ జరిగింది. డ్యూటీ మానేసినాక ఒక 3-4 డేస్ తర్వాత సార్ మీ దగ్గర ఏమైనా జాబ్ ఉంటే నాకు చూడండి అని చెప్పాను మ్యామ్. సరే రామ్మా అని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను మ్యామ్. అక్కడికి వెళ్తే తను అన్నాడు కదా, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను హెల్ప్ చేయకూడదు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని చాలా రోజుల నుండి చూస్తున్నాను, నేను మీరు ఇది కాంటాక్టర్ని నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను, మిమ్మల్ని నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను చెప్పాను మ్యామ్. అప్పటికి ఎన్ని రోజులు పరిచయం అమ్మా? అప్పటికి ఒక 1 మంతే మేడం. అప్పుడప్పుడు సార్ వచ్చేవాడు, అంటే ఇన్స్పెక్షన్కి వచ్చేవాడు, అట్లా అంతే. అక్కడ వరకు ఓన్లీ ఇన్స్పెక్షన్ వరకు. అక్కడ వరకే తెలుసు మ్యామ్. మరి నీకు పెళ్ళైందన్న విషయం చెప్పినా? చెప్పినాం మ్యామ్. నాకు పాప ఉందని కూడా తెలుసు మ్యామ్.
నాకు పెళ్ళై పాప ఉంది, ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ అయిపోయింది మ్యామ్. తను కాంట్రాక్ట్ వేసింది మ్యామ్ ఫస్ట్ టైం, ఒక పార్కింగ్ కాంట్రాక్ట్ వచ్చింది స్టేషన్ లో. వచ్చినాక తర్వాత ఏమైంది, పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, మరి నీకు కాంట్రాక్ట్ ఇప్పించినావు కదా అంటే సరే అని చెప్పి ఫస్ట్ మేము రిలేషన్ లో అంటే మ్యారేజ్ కాలేజ్ మ్యామ్. మేడం కాంట్రాక్ట్ ఇప్పిస్తే పెళ్లి చేసుకుంటా అనడం ఏదో నాకు తేడా కొడుతుంది మేడం. ఇక్కడ ఈ అమ్మాయి బలహీనత కూడా ఉంది, ఎందుకంటే కాంట్రాక్ట్ ఇప్పించాడని కృతజ్ఞతతోట లేకపోతే అతను రెండింటికి ముడిపెట్టాడు. ఒకటి కాంట్రాక్ట్ ఇప్పిస్తాను, దానికంటే ముందు నువ్వంటే ఇష్టం పెళ్లి చేసుకుంటా. ఇక్కడ పని చేస్తున్నాడు అంటే ఒక నమ్మకం ఈ అమ్మాయి పెట్టుకుంది అతని మీద. అంటే నీకైనా ముందు నుంచే ఆయన పైన క్రష్ లాంటిది ఏమైనా ఉందా, ఇష్టం ఆయన? లేదు మ్యామ్, రోజు చాటింగ్ చేసేవాడు మ్యామ్. ఓకే, రోజు చాటింగ్ చేసేవాడు, మాట్లాడేవాడు, ఎక్కడ ఉన్నావు, కేర్గా ఇల్లు, ఇంటికి జాగ్రత్తగా రా, ఇలాంటి మాటలు చెప్పేవాడు మేడం. ఈ జాగ్రత్త నచ్చిందా నీకు? అవును మ్యామ్. అంతే కదమ్మా, ఇప్పుడు ఏ ఆడపిల్లైనా ఫస్ట్ ఎక్కడ అంటే ఇప్పుడు తను ఒంటరిగా ఉంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, అలోను. ఒక మనిషి వచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, జాగ్రత్తగా ఉండనంగానే మనసులో ఎట్లా లేదన్నా కూడా ఒక విధమైనటువంటి భరోసా, ఎదుటి వ్యక్తి మీద ఒక క్రష్ అని మనం మాట్లాడలే కానీ ఒక కృతజ్ఞత ఏర్పడుతుంది. అంటే వాళ్ళు మన మీద కన్సర్న్ చూపిస్తున్నారు అనేటటువంటి గ్రాటిట్యూడ్. మ్యారేజ్ డిస్టర్బ్ అయింది, జాబ్ డిస్టర్బ్ అయింది, ఈ కండిషన్లో ఒక ఎంప్లాయీ ఉండి, ఒక ఆయన బాధ్యత ఒక ఆఫీసర్ అయి ఉండి, అంత పెద్ద ఉద్యోగంలో ఉండి ఈమెను కూడా మళ్ళీ ఇంకా వాడుకొని, అంటే ఆయనే సబ్ కాంట్రాక్ట్ ఈమె పేరు మీద వేసి వేయడం అనే ఆలోచనే తప్పు. దాని తర్వాత మ్యామ్ మా రిలేషన్ ఏర్పడింది, విజయవాడ టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నాడు మ్యామ్. విజయవాడలో ఏ టెంపుల్లో చేసుకున్నారు? విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ మ్యామ్. వచ్చేసినాక ఒక 1 మంత్ తర్వాత తిను మళ్ళీ ఇంకో అమ్మాయితో తిరుగుతుండు మ్యామ్. తిరుగుతుండు సేమ్ అమ్మాయికి కూడా జాబ్ ఇప్పిస్తా ఇట్లనే చెప్పి జాబ్ ఇప్పించడం, డబ్బులు ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉన్నాడంట మ్యామ్. నేను ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళి, నేను వాళ్ళ వైఫ్ని, మీరు ఇట్లా 2 సార్లు నేను మిమ్మల్ని చూసా, మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే, మీరేంటి మీరు వైఫ్ అంటున్నారు, మీరు వైఫ్ కాదు కదా, వాళ్ళ వైఫ్ని నేను ఆల్రెడీ చూసాను అని చెప్పింది మ్యామ్. వాళ్ళ వైఫ్ ఏంటి ఎవరు అంటే, ఇన్స్టా ఓపెన్ చేసి వాళ్ళ వైఫ్ ఫొటోస్, వాళ్ళ పిల్లల ఫొటోస్, తినకి ఆల్రెడీ ఈ అమ్మాయితో చాట్ చేసిన అంతా చూపించింది మ్యామ్ నాకు. అంటే ఆమె చెప్పే వరకు ఆయన పెళ్ళైన విషయం నీకు తెలియదు? నాకు తెలియదు సార్. నేను నాకు సార్ జాబ్ ఇప్పించిండు, డబ్బులు ఇవ్వడం వల్ల ఆయన ఇష్ట పుట్టింగ్ వెళ్ళినా. నేను ఎక్కడికి వెళ్ళారు అంటే ఇట్లా రాణిగొంజ హోటల్కి వెళ్ళాం మేము అని చెప్పింది మ్యామ్. చెప్పినాక సరే అమ్మాయి ఓపెన్ గా చెప్పేసింది, చెప్పేసింది నాకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతా పూర్వకంగా నేనేం సమర్పించుకోవాలో అది సమర్పించుకుంటున్నాను అని చెప్పింది. అవును మ్యామ్. తనకి ఫోన్ చేసా ఇట్లా జరిగిందంట అంటే, నీకు ఎవరు చెప్పాలి, ఎవరి మాటలు నువ్వు నమ్మద్దు అని చెప్పినావు కదా, థర్డ్ పర్సన్ గురించి మనకెందుకు, నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ మాటలు విని నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ ఏంటో తెలుసుకుని అప్పుడు నన్ను అడుగు అన్నాడు. అండ్ మరి చాటింగ్లో అది అది అడుగుతే అన్నాడు కదా, ఆమె అట్లా చేస్తూ ఉండేది, నేను ప్రతి అందరికీ అలానే చాటింగ్ చేస్తా, తను ఒక్కదానికే కాదు అంటే, ఇంకెంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు, ఇవన్నీ అడిగితే నువ్వు నాతో ఉండకు, అసలు నువ్వు నాకు అవసరం లేదు, ఏం చేసుకుంటే చేసుకోపో, నువ్వు నాకు ఫోన్ చేయకని చెప్పి నా నెంబర్ బ్లాక్ చేసిండు మ్యామ్. మరి అట్లీస్ట్ ఆయన ఈ విషయం అడిగిన, నీకు ఆల్రెడీ పెళ్ళ ఉందంటే మరి నాకెందుకు పెళ్లి చేసుకో? అది అసలు క్వశ్చన్ అసలు చేయడానికి ఫోనే కావట్లేదు మ్యామ్, ఫోనే స్విచ్ ఆఫ్ పెట్టిండు. వాళ్ళ వైఫ్కే చెప్దామని చెప్పి ఒక 1 మంత్ దాకా ట్రై చేస్తున్నా, చేస్తుంటే ఇంతలో మధ్యలో తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి, నేను ఇట్లా ఆఫీస్కి వచ్చిందని చెప్పి కావాలని వేరే ఒక అతనితో, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇట్లా అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేసామని చెప్పి కాల్ వచ్చింది మ్యామ్. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ తనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది, అవుతుంటే నిజంగానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా అది తెలియదు మ్యామ్, ట్రీట్మెంట్ అయితే అవుతుంది. అతని వైఫ్ ఫస్ట్ వైఫ్ లేదా? లేదు మ్యామ్, ఎవరు లేరు, తిను ఎవరైతే జాయిన్ చేశారో తనే ఉన్నాడు. మ్యామ్ బిల్లు కట్టాలి అని చేసి బిల్ అమౌంట్ లేదని తనకి ట్రీట్మెంట్ ఆపేశారంట లోపల. బిల్ కట్టాలి అంటే బిల్ నేను నా దగ్గర 20,000 ఆన్లైన్ చేసా, మిగతా క్యాష్ నేను 30,000 నేను పే చేసినాక తనకి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను మేడం. ఇంత పిచ్చిదానం ఏంటమ్మా, ఏమన్నా దిమాక్ ఉందా నీకు? చేసావు, చేయడానికి ఉన్నప్పుడు కనీసం ఆ మనిషి లోపల ఉన్నాడా లేదా, ఏం జరిగింది ఏంటి, అంత పిచ్చి ప్రేమ ఉంటుందా మనుషుల మీద? మ్యామ్ ప్రాణం మీద ఉన్నాడు కదా మ్యామ్, అక్కడ ఎవరు చూడాలి కదా నువ్వు.
అది బిల్ కట్టినాక నేను బయటకు వచ్చిన, బయటకు వచ్చి ఇక ఏడుస్తుంటే సార్ ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు తనకి ట్రీట్మెంట్ అయిపోయిందని చెప్తే అప్పుడు వెళ్ళాను నేను. మ్యామ్ ఎంతసేపటికి? ఒక 1 అవర్ పట్టింది మ్యామ్. ఏం చేశారు ఆ 1 అవర్ లో? అతనికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి, అతను వచ్చిన రోగం ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట మ్యామ్. బ్రెయిన్ స్ట్రోక్ 1 అవర్ లో అయిపోతుందా తల్లి? నాకు అర్థం కాలేదు. టెస్టులు చేస్తారు, స్కానింగ్లు చేస్తారు, 1.25 లక్షలు ఉంటాయి, అవన్నీ నువ్వు వెళ్ళేటప్పటికి అయిపోయినాయ్యా. ఎవరైతే ఆ వ్యక్తి నన్ను బయటకు వచ్చి అమ్మ వాళ్ళ వైఫ్ వస్తుందంట, గొడవ అవుతుంది ఇక్కడ, నువ్వు మ్యారేజ్ అయిందని తెలియదంట కదా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఎందుకు పేషెంట్కి సీరియస్గా ఉన్నాడు కదా, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పింది మ్యామ్. వాటర్ కావాలా? తర్వాత నేను ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకని 1 అవుతుంది మ్యామ్, ఇక నేను బయటకు వచ్చేసిన, బయటకు వచ్చినాక ఆటో బుక్ చేసుకుని అప్పటి వరకు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఇక దాని తర్వాత తనకి ఫోన్ చేయడం అన్నీ మానేసిన మ్యామ్. ఇక తను ఇక క్వశ్చన్ చేయడం కూడా మానేసిన నేను, హెల్త్ బాగాలేదు. మేము మ్యారేజ్ చేసుకున్నాక తనతో రిలేషన్లో ఉన్నా కదా మ్యామ్, తన దగ్గర నా వీడియోస్ ఉండే. ఏం వీడియోస్? తనే చెప్పాడు మ్యామ్, ఇట్లా మన వీడియోస్ ఉన్నాయి మన ఇద్దరి, మీరిద్దరు కలిసినాయి కలిసినాయి, నేను ఆ వీడియో వైరల్ చేసి. వీడియో తీస్తున్నప్పుడు తీస్తున్నాడు అన్న విషయం తెలుసా? నాకు తెలియదు మ్యామ్. నా వీడియోస్ ఉన్నాయి, ఇట్లా నువ్వు ఈరోజు రావాలి, నీతో పని ఉంది, మాట్లాడే పని ఉంది అంటే నేను రాను అని చెప్పేసినా మ్యామ్. అప్పటికే నేను తనకి కాల్ చేయడం లేదు, ఏం లేదు, 2 మంత్స్ అవుతుంది. మా మమ్మీకి కాల్ చేసి ఇట్లా అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయడం కోసం మా మమ్మీకి కాల్ చేసి, మీ కొడుకున్నాడా, మీకు ఒక నేను ఏంటి టీఆర్ఎస్ నుండి కాల్ చేస్తున్నా అని చెప్పేసి మా మమ్మీకి కాల్ చేసింది మ్యామ్. ఆ రికార్డింగ్ మళ్ళీ నాకు సెండ్ చేసి. మమ్మీకి తెలుసా ఆయన నిమ్మ కూడా? తెలియదు మ్యామ్. ఎవరికి తెలియదు మ్యామ్. మేము బిజినెస్ డెవలప్ అయినాక చెప్దామని అనుకున్నాం మ్యామ్. మీ అక్కకి తెలుసా? మీ అక్క వాళ్ళ ఇంట్లో? అక్కకు తెలుసు మ్యామ్. తెలుసు అక్కకు? చెప్పు. సొంత అక్క? పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఆమె చెప్పలేదా ఇంట్లో? చెప్పిందంట మ్యామ్. ఇట్లా చేస్తుంది అంటే ఇంక అన్నయ్య ఏమన్నాడంట, నాకు సంబంధం లేదు తనతో, ఇంట్లోకి రావద్దు, మేము ముస్లిమ్స్ కదా మ్యామ్, హిందూస్ని చేసుకున్నది అని అప్పటి నుండి నన్ను ఇంట్లోకి రానియడం మానేసిండు మ్యామ్. ఓకే. దాని తర్వాత నేను రెండింటికి చెడింది, నా గర్క నా గర్క వీడియోస్ నేను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు మ్యామ్. దాని తర్వాత నేను సూసైడ్ అయ్యటం ఇక్కడ తను టార్చర్ భరించలేకపోతున్నా. వాళ్ళ వైఫ్కి కూడా కాల్ చేసిన మేడం, నన్ను ఇట్లా టార్చర్ పెడతా ఉండు, ఇట్లా నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, నేను కొంత అమౌంట్ని కొంతమంది కాంట్రాక్ట్ల దగ్గర నేను డబ్బులు పార్కింగ్ ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇచ్చి. అది గ్యాప్లో సూసైడ్ అటెంప్ట్ చేసిన అన్నావు కదా, సూసైడ్ అటెంప్ట్ ఏమైంది? నా వీడియో ఉందని చెప్పాడు మ్యామ్. దానికోసం సూసైడ్ అటెంప్ట్ చేసిన? అవును మ్యామ్. అంటే ఏం చేసినావు? నేను టాబ్లెట్లు వేసుకున్నాను మ్యామ్. ఏం టాబ్లెట్లు? పారాసిటమాల్ టాబ్లెట్లు. పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకుంటారు కూడా? ఒక 30 వేసుకున్నాం మ్యామ్. అమ్మాయికి జీవితమే తెలియలేదమ్మా. అసలు ఏంది, అసలు మినిమం లోక జ్ఞానం లేదా నీకు? దోస్తులు లేరా నీకు? ఉన్నారు మ్యామ్. చెప్పుకుంటే వాళ్ళు ఏం ఒక ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా ఎట్లా నమ్ముతావు అనేటోళ్ళు లేరా? అంటే ఆయనకి భార్య ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఆయనను ప్రేమిస్తున్నాను. మరి ఇప్పుడు నా లైఫ్ ఖరాబ్ అయిపోయింది కదా మ్యామ్. కాదమ్మా, అంతకుముందు బాగుంది. ఇప్పుడు ఏమంటాడమ్మా అతను? ఇప్పుడు వాళ్ళ వైఫ్కి నేను కాల్ చేసి చెప్తే, వాళ్ళ వైఫ్ అన్నా కదా, నీ మాటలు నేను నమ్మను, నువ్వు ఎవరో అసలు నాకు తెలియదు, నేను ఎవరో తెలుసా, నేను బ్యాంక్లో ఎంప్లాయీని, నేను ఇక్కడ నాగోల్ దగ్గర మన బ్యాంక్లో మేనేజర్ని, నేను చిట్కేస్తే ఎంతమంది అయినా వస్తారు, నీకు అసలు అసలు అవసరం కూడా లేదు, నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు, నువ్వు అసలు ఫోన్ కట్ చేయి, నాకు చేయక ఫోన్ అంటే నేను ఆమెకు చేయలేదు మ్యామ్. భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారనుకోవాలా, లేకపోతే ఈ భర్త ఇట్ అంటోడే ఇంకా నేను ఎంతమంది ఫోన్లు చేశారో ఆవిడకి కూడా, విసిగిపోయి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అని ఆవిడుందా? లేదా ఈ ప్రపంచంలో వాడు ఎంతమందితోనన్నా తిరగని, ఎన్నంతమంది ఆడపిల్లల జీవితాలనైనా నాశనం చేసి అవతల పడాయని, బట్ నా కొంపలో నా పిల్లలకి తండ్రిగా ఉన్నాడు, నాకు మొగుడుగా ఉన్నాడు, నేను బ్యాంక్ మేనేజర్గా ఉన్నాను కదా అని చెప్పేసి మరి ఆవిడ ఫీల్ అయింది అనేది ఆ మహాతల్లికి తెలియాలి. అంటే ఈమె ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తానని ముందే ఆమెకు చెప్పి ప్రిపేర్ చేసి పెట్టిండేమో. దాని తర్వాత నేను ఉప్పలకి వెళ్ళి కంప్లైంట్ చేశాను మ్యామ్. కంప్లైంట్ చేస్తే సార్ లేరు, శ్రావణ్ కుమార్ సార్ లేరు, రైటర్ లెటర్ కంప్లైంట్ ఏమని ఇచ్చినా? ఇట్లా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, కొంత డబ్బును కూడా ఇచ్చాను. ఎంత ఇచ్చాను? 25 లాక్స్ మ్యామ్. 25 లాక్స్? అవును. ఏంటమ్మా జీవితం ఎంత, నువ్వెంత,
ఏంది ఎట్లా ఇచ్చినావు చెప్పు ఆయనకి, 25 lakhs ఎట్లా ఇవ్వగలిగినాను? మ్యామ్ అది నా డబ్బు కూడా కాదు మ్యామ్, ఇప్పుడు నేను నాకు కాంట్రాక్ట్ వచ్చింది, కాంట్రాక్ట్ వస్తే నన్ను ఒక 3 మంత్స్కి ఒకసారి బిల్ కట్టేది ఉంటుంది, ఆ బిల్ మేము కట్టేస్తాం, టెండర్ మేము వేస్తాం, దాని తర్వాత ఎవరైతే లీజ్కి తీసుకుంటారో వాళ్ళకి మేము ఇయర్లీ అమౌంట్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ కాంట్రాక్టర్ మ్యామ్, అది మేము ఒకటేసారి తీసేసుకుంటాం వాళ్ళ దగ్గర ఇంత అని చెప్పి. అలా వాళ్ళు మాకు కొంతమంది నన్ను నమ్మిన వాళ్ళు ఏమో అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చేళ్ళు, కొంతమంది మాటి నోటి మాట మీద ఇచ్చేళ్ళు. మేము యాక్చువల్గా అయితే మేము అగ్రిమెంట్ ఇవ్వకూడదు మేడం కాంట్రాక్టర్స్, ఇస్తే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 25 లక్షలు నువ్వు కట్టాలా వాళ్ళకి? అవును మ్యామ్ కట్టాలి. వెరీ గుడ్. ఇక రీసెంట్గా నేను ఎవరైతే నేను అమౌంట్ ఇచ్చానో ఒక్కొక్క కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వకుండా వస్తుంది, తనకి నాకు గొడవ అవడం వలన అమౌంట్ నేను ఆల్రెడీ కట్టిన, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే అమౌంట్ తీసుకుని ఉన్నో వాళ్ళు మా అమౌంట్ మాకు ఇవ్వమని అడుగుతున్నారు మ్యామ్. అడుగుతారు కదా, డెఫినెట్లీ మరి అడుగుతూ ఉన్నారు. ఆ విషయంలోనే ఈ అన్నయ్య కూడా వెళ్ళి అడిగిండు మ్యామ్, నన్ను వచ్చి తను అడిగిండు, ఆయన అడిగిండు. అవును సార్. ఇట్లా ఈయన కట్టాడా? తిని కూడా కట్టారు సార్. కట్టావయ్యా? నేను 3 lakhs కట్టాను. ఎవరికి ఈవిడ కట్టారా? ఇద్దరు ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే మేము టెండర్స్ వేస్తాము, నా దగ్గరికి రా అంటే మా ఇంటి పక్కకే ఉంటుంది, కూర్చోబెట్టి నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా అయితే ఇట్లా ఉంటుందండి, మీరు వేసుకుంటే ఓకే, వస్తే మీకు సబ్లీజ్కి ఇస్తాం, లేదు 5% కట్టుకొని మీరు వేసుకొని మీరే తీసేసుకొని మాకు ఇంత కమిషన్ ఇస్తా అన్నా ఓకే. ఈమెతో పాటు ఒక 2-3 తిరిగా నేను కూడా టెండర్స్ కోసమని ఎట్లా ఉంటుంది ఎస్టిమేషన్ వేసుకోవడానికి ఉంటుంది తిరిగాం. మనకేంది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మనకి భరోసా ఉంది, ఈమె ఎటు పోయినా ఆయన అయితే ఎటుపోడు కదా, వదిలిపెట్టి అయితే పోలేడు. మరి మీరు ఇచ్చింది ఏదైనా ప్రూఫ్ ఉందా? మీరు ఇచ్చిన అన్ని ట్రాన్స్ఫర్లు అయినాయి మేడం, నేను క్యాష్ ఇవ్వలేదు. ఇట్లా అయితే ఇట్లా అన్న నా పైసలు ఇస్తలేడు ఏమి ఇస్తలేడు అని నాకు చెప్పింది. నేను ఎన్నోసార్లు ఫోర్స్ చేశాను ఆయన్ని కూడా, నేను సంచాల భవన్ కాడకు పోయా, పోయి సార్ ఇట్లా పరిస్థితి, ఆ రోజు మీరు కూడా మాట్లాడారు, ఎట్లయినా సరే నా పైసలు నాకు ఇచ్చేయండి సార్, నేనైతే మీకేం మోసం చేయలేదు, ఆమెకి ఏం మోసం చేయలేదు, మీరు తిన్నారా తినలేదా నాకు తెలియదు, మీ ఇద్దరు ఉండి మాట్లాడితేనే నేను టెండర్ వేసాను, నా పైసలు నాకు ఇచ్చేసేయండి అంటే నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి వల్గర్ లాంగ్వేజ్ వాడాడు. సంచాలక భవన్లో వీళ్ళు అక్కడ ఆయనకు డబ్బులు అడగడానికి మీట్ అవ్వడానికి పోయిందంట, మరి ఇట్లా అడుగుతున్నారు ఇట్లా ఏం సంగతి అని చెప్తే, అంటే నీ లెక్క బాధితులు ఈమెకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరు ప్రెజర్ అవుతుంటే ఈ డబ్బుల విషయం ఈమె అతన్ని అడగడం స్టార్ట్ చేసింది. యాజ్ అ రైటింగ్గా వాళ్ళు గోపాలపురం పిఎస్ వాళ్ళు రాసుకున్నారు, అది కేసు రిజిస్టర్ అయింది. అమ్మ నువ్వు ఏమని కంప్లైంట్ చేసినావు? సార్ నేను కంప్లైంట్ అయితే ఉప్పల్లో చేశాను సార్. ఏమని కంప్లైంట్? నన్ను ఇట్లా చీట్ చేసి నా దగ్గర కొంత మొత్తం అమౌంట్ తీసుకున్నాడు, నన్ను బలవంతంగా ఇట్లా రేప్ చేసిండు అని చెప్పి ఉప్పల్లో కంప్లైంట్ ఇచ్చాను మ్యామ్. ఆయన నా మొగుడు కానీ నాకు చెప్పకుండా ఇంకోటి చెప్పలేదు, అది కూడా మెన్షన్ చేశాను మ్యామ్. చేసే సార్ అన్నారు కదా, ఇప్పుడు సార్ లేరు, ఈవినింగ్ 7 కి వచ్చేసేయమ్మా అని చెప్పారు మ్యామ్. కానీ కంప్లైంట్ తీసుకున్నారా? తీసుకున్నారు సార్, నేను అప్పటికే ఈవినింగ్ 7 తీసుకొని రిసిప్ట్ ఇచ్చిండ్రా మీకు? ఇవ్వలేదు సార్. మధ్యలో ఏమైంది, ఇక వాళ్ళ వైఫ్ కాల్ చేసింది మ్యామ్, నాకు చేసి నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో, మీ ఎక్కడ ఇచ్చుకున్నా ఇచ్చుకో, జాబ్ పోతేదా మా ఇంటి మీదకి వచ్చి గొడవ వేస్తావు చెయ్యి. నేనైతే దేనికి భయపడ్ను, నీకు రూపాయి ఇచ్చేది లేదు, నువ్వు వచ్చేది లేదు, నువ్వేమైనా వేసుకొని ఇట్లా గట్టిగా మాట్లాడింది చెప్పింది వాళ్ళ వైఫ్ చెప్పింది. అంటే నువ్వు కంప్లైంట్ ఇస్తున్న విషయం ఆయనకి చెప్పినావు? నేను చెప్పిన, అప్పటికి కూడా చెప్పిన. వాళ్ళు ఇద్దరు బాగా మాట్లాడేసుకున్నారు అక్కడ ఆల్రెడీ. నేను మీకు ఫస్టే అన్నా వాళ్ళిద్దరికి ఆ అమ్మాయి ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉంది. ఎస్, అంటే ఇక్కడ నేను కొన్ని కేసులు చూశాను, ఆయనకు కూడా తెలుసు. విషయం ఏంటంటే మొగుడు పైసలు పట్టుకొస్తున్నాడంటే మొగుడిని తార్చే పెళ్ళాలు కూడా ఉన్నారన్న సంగతి ఈ ప్రపంచంలో చాలా మందికి తెలియదు. ఇలాంటి దరిద్రమైనటువంటి మెంటాలిటీ ఉన్న ఆడాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. నిజంగా చెప్తున్నా, వాడు మోసం చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఒంటరితనం. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు మరి ఇంత బలహీనంగా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదమ్మా. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వాడు చెప్పద్దు ఎవరికి చెప్పద్దు మనం పెళ్లి చేసేసుకుందాము, ఆ పెళ్లి చేసుకుంటానికి కూడా సాక్ష్యాలు అనేవి వాడు ఇవ్వాలా? వాడు రేపొద్దున అడుగుతాడు సాక్ష్యాలు ఏవి అంటాడు, ఒకటే సాక్ష్యం గుళ్ళో ఉన్న అమ్మవారు. ఇక్కడ నిన్నెందుకు చేసుకున్నాడో చెప్పమంటావా? నువ్వు సబ్లీజ్కి తీసుకొని నువ్వు ఏవైతే చేస్తున్నావో నీ మాట కానీ నీ ధైర్యం కానీ నీ తెలివితేటలు కానీ వాడు బాగా
ఆకట్టుకునేవాడిని. అంటే వాడికి డబ్బు తీసుకురాగలిగేటటువంటిది, మేనేజ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ నీ దగ్గర ఉంది కాబట్టి వాడు మిగిలిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటానా నల్ల, నిన్ను మాత్రమే ఎందుకన్నాడు? అవతలాలు కూడా సింగిల్ ఉమెనే కదా, లేకపోతే భర్త ఉన్నా వదిలేసి రమ్మనొచ్చు కదా, నిన్ను మాత్రమే ఎందుకన్నాడు అని అంటే వాడు ఒక బాండింగ్ పెట్టుకొని నిన్ను అడ్డం పెట్టుకొని మంది దగ్గర డబ్బులు వసూలు చేయడానికి యు ఆర్ ద ఎఫిషియెంట్ పర్సనాలిటీ. అర్థమైందా? ఒంటరిగా ఉండి నేను ధైర్యంగా బ్రతుకుతున్నా, నేనెవరుగా నాకు అక్కర్లేదు అనుకుని విర్రవీగే ఆడవాళ్ళందరూ పడేది ఇట్టండి దరిద్రుల గోతుల్లోనే. ఎఫ్ఐఆర్ కాపీ ఇదే ఎదిరి నువ్వు రైల్వే లైన్లో సూసైడ్ చేసుకున్న తర్వాత నువ్వు కాన్షియస్కి వచ్చినాక మీ పోలీస్ స్టేషన్ పోయినాక కంప్లైంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి జరుగుతూ ఉంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసుకోవడానికి హాస్పిటల్ ట్రీట్మెంట్ దే ఇది ఎఫ్ఐఆర్. అంతకుముందు నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయలేదు సార్. ఇది ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇది మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఇష్యూ. పోలీసులు ఎఫ్ఐఆర్ చేయాలంటే ఆ అమ్మాయి అంటే ఒక ఆడపిల్ల చచ్చిపోవాలన్నమాట. ఒకరోజు ఇన్స్పెక్టర్ మేడం పరమేశ్వరి మేడం కాల్ చేసింది సార్, గోపాల్పురం పిఎస్. ఆ మేడం సరే ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలి అంటే, మ్యామ్ నేను నష్టమైనందుకు నేను అడగట్లేదు, నాకు హెల్త్ ఇష్యూ ఉంది, నాకు అసలు నాకు లేవడానికి కూడా అవ్వట్లేదు, నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు రానియట్లేదు, ఇటు అన్నయ్య రానియట్లేదు, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్న ప్రజెంట్, ఇప్పుడు వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు అని చెప్పిన మ్యామ్. దాని తర్వాత మేడం అంది ఇప్పుడు నీకు ఏం చేయాలని చెప్పి మ్యామ్మ అంటే, నాకు అమౌంట్ నాకు వద్దు మ్యామ్, నేను ఎవరి దగ్గర తీసుకొచ్చినా వాళ్ళకి అమౌంట్ ఇప్పియమని చెప్పండి సార్, ఆ విషయం మీరు అడగండి అంటే సరే పిలిపిస్తా అని చెప్పి ఒక 2 డేస్ తర్వాత రమ్మని చెప్పి పంపించింది మ్యామ్. దాని తర్వాత అమ్మ మీరు బయటకు వెళ్ళి వాళ్ళు ఏదో మీతో మాట్లాడతారంట, బయటకు వెళ్ళి మాట్లాడని అన్నారు. బయటకు వచ్చిన ముందు వాళ్ళ వైఫ్ వచ్చి నాతో అంటుంది, 25 lakhs అయితే మా దగ్గర లేవు, నా మెడలో మంగళసూత్రం ఉంది, అది తీసిస్తా, 1 lakh ఏమో వస్తే అది అమ్ముకో తీసుకో అని చెప్పింది మ్యామ్. డ్రామాలు బాగా ఆడుతున్నారే. అంటే ఆమె బ్యాంక్ మేనేజరా? ఇంకో వైఫ్కి ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఒక డజన్ మంది దగ్గర అంటే ఉండొచ్చు కదా. ఇప్పుడు వీడంతా కంపెనీ నడుపుతాడు, అంటే వైఫ్ లా కంపెనీ ప్రొడక్షన్ ఏమన్నా పెట్టిండా? అమ్మాయి బలహీనతని అత్యద్భుతంగా ఆడేసుకున్నారండి. సూసైడ్ చేసుకుంటది ఇంత పెద్ద ఇన్సిడెంట్. ఒక ఆడదాని శీలం ఖరీదు 1 lakh కడితే అది ఒక బ్యాంక్ మేనేజర్. ఒక ఆడది ఆడది ఎస్ ఎగ్జాక్ట్ సార్. వాళ్ళనేమో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ నేమో లోపలికి తీసుకెళ్లి మాట్లాడిల్లు, మమ్మల్ని బయట కూర్చోబెట్టారు. భార్యాభర్తలు ఇద్దరే పాత్రధారులు సార్, ఇంకెవ్వరు ఇన్వాల్వ్ లేరు. మాట్లాడుకుంటాం, 1 lakh rupees ఇస్తాం. ఇక్కడ నాకు ఒక్కటి నా డౌట్ క్లియర్ చేయండి. అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది అంత పెద్ద రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీస్లో అయితే ఒక్క పై ఆఫీసర్ కూడా దీని గురించి ఎంక్వైరీ వేయలేదా? అది డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? విత్ ద పర్మిషన్ ఆఫ్ వాళ్ళ హయ్యర్ ఆఫీషియల్స్ తోటి అతని మీద ఎంక్వైరీ కాల్ ఫర్ చేయాల్సిన అవసరం పోలీస్ వారికి ఉంటుంది. వీళ్ళు సింపుల్లీ స్టేట్ అవే వీళ్ళు రిజిస్టర్ చేసిన కేసులు 506, 509 అనే ఐపీసీ కింద పెట్టిండ్రు. చీటింగ్ చేసిన గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈమె సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరు. కానీ పోలీస్ వారు కూడా తప్పుడు సెక్షన్స్ పెడితే వాళ్ళ మీద ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే సెక్షన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఉన్నతాధికారులు కూడా వాళ్ళ మీద సుమోటోగా కానీ లేకపోతే మనం కంప్లైంట్ ఇస్తే కూడా లేకపోతే హైకోర్టులో డైరెక్ట్ రిట్ పిటిషన్ ఇస్తే కూడా ప్రాపర్ సెక్షన్స్ కనుక వాళ్ళు అట్రిబ్యూట్ కాకపోతే రిజిస్టర్ చేయకపోతే ఖచ్చితంగా ఎస్హెచ్ఓ బాధ్యుడవుతారు. ఇక్కడ ఏమైంది, మేనేజ్మెంట్ అయింది, ఎవరు నిన్ను కాంప్రమైజ్ పిలుస్తున్నారు? ఈ ఎవరైతే సంతోష్ కుమార్ ఉన్నాడో తను ఒక ఏది మీ నిన్ను పెళ్లి చేసుకున్న మోసం చేసిన అతను మీ దగ్గర డబ్బులు తీసుకున్న అతను. అవును సార్. తను ఏం చేశాడంటే ఒక లెటర్, నన్ను ఒక లెటర్ నేను రాసిస్తాను, నేను నీతో ఉండాలి అంటే మనం ఇద్దరం కలిసి ఎవరైతే అమౌంట్ ఇచ్చినా వాళ్ళిద్దరికి ఇద్దరం క్లియర్ చేసుకుందాం అని చెప్పిండు మ్యామ్. ఇద్దరికిద్దరం అంటే నువ్వు కూడా కట్టాలా? నేను ఇద్దరం కలిసి మళ్ళీ తిన్నదేమో వాడు, వాడి పెండ్లాము, కట్టేదేమో నువ్వా, మళ్ళీ ఇంక ఇద్దరు కలిసి ఉండి కలిసి ఉంటే మొత్తం ఈమె క్లియర్ చేస్తుంది. అది వాడి ప్లాన్. అక్కడ క్లియర్ చేసుకుని ఉందాం. అప్పటి వరకు నువ్వు నమ్మాలి అంటే నేను ఒక లెటర్ ఇస్తాను, అది వెళ్ళి మా ఆఫీస్లో డిఆర్ఎంకి ఇచ్చేసే అని చెప్పిండు మ్యామ్. ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అతనికి ఒక లెటర్ అవసరం, కాంప్రమైజ్ లెటర్. మీ వైఫ్ అంతగానో మాట్లాడింది, నేను సూసైడ్ అటెంప్ చేసుకో ముందుకు ఉండనను, ఇప్పుడు కూడా ఉంటావని నమ్మకం లేదు నాకు, నేను నిన్ను నమ్మను, నువ్వు నాతో ఉండకున్నా పర్లేదు, నువ్వు నాకు ఎట్లా డబ్బులు తీసుకోవాలో నాకు తెలుసు, నేను కంప్లైంట్ ఇచ్చిన కదా,
అక్కడే వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసిన మ్యామ్. నేను కంప్లైంట్ ఇచ్చిన కదా మ్యామ్, ధైర్యంగా తీసుకున్నాను. గోపాలపురం బిఎస్ లో ఒక 3-4 సార్లు ఈ సంతోష్ అనే వాళ్ళ బామ మరిద్దా మరి సడ్డ కూడా అని ఎవరు తెలియదు. ఆయన ఫోన్ చేసాడు మీకు, ఫోన్ చేసి అమ్మ ఎందుకు అక్కడికి వెళ్ళటం, కాంప్రమైజ్ అవుదాం అంటారు. సరే కాంప్రమైజ్ అవ్వటంటే ఎట్లా కానీ నేను మాట్లాడా, అంటే ఎంత కొంత సెట్ చేద్దాం అది ఇది అంటే ఎంత కొంత అంటే ఎంత ఇస్తావు, ఇవన్నీ కాదు తీసుకొచ్చిన ఆయన తెలుసు ఆయన పేరేం పేరు బాబు, భార్య మెళ్ళ పుస్తకాలు తెచ్చిచ్చేటోడేమో ఇంకో 100,000 రూపాయలు వస్తాయి అట్లానే ఉన్నాడు ఆయన. అట్లా ఉండేది ఆయన ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎంత అనేది, నేను ఇచ్చిన అమౌంట్ నాకు తెలుసు, సంతోష్కి తెలుసు, ఆ పర్వణికి తెలుసు, వాళ్ళిద్దరు కూర్చొని ఎంత ఇచ్చాము ఏందనేది లెక్క చేసుకున్నాక అది ఎంత అయితే అంత వాళ్ళు ఇచ్చేసి ఆమెకేందో చేస్తే చేసుకుంటే పెళ్లి చేసుకోమంటుందా లేకపోతే ఏందనేది ఆమె తర్వాత ఇష్యూ. ఎందుకంటే వీళ్ళైతే మీదకి రాకుండా ఉంటారు కదా, అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఏమన్నా చేసుకో అమ్మా, వాళ్ళు కాంప్రమైజ్ అంటున్నారు, నువ్వేమో కేసు అంటున్నావు, నేను కేసు పెడతా, వాళ్ళు కాంప్రమైజ్ అంటున్నారు, నువ్వు మళ్ళీ అదే డబ్బుల విషయం మాట్లాడు, ఏదైనా ఇంటికాడ నువ్వు తెలుసుకోండి చెప్పేశాడు. చెప్పేస్తే సరే ఇంటికాడకే తెలుసుకుంటామని చెప్పి ఇంటికి పోతే ఆయన ఉండడు. అంటే మేము అక్కడ ఇవ్వగానే 100కి కాల్ చేస్తారు, కాల్ చేస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఉప్పల పిఎస్ లో కూర్చోబెడితే పొద్దున 8 గంటలకు పోతే సాయంత్రం 7 అవుతుంది. ఆ సిఐ కూర్చోబెడుతున్నారు ఇట్లా 3 సార్లు జరిగింది. అంటే బేసిక్గా ఈమె దగ్గర ఆయనకి 25 లక్షలు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా లేదా అనేది ఒక పెద్ద విషయం. ఇక్కడ ఎంత ఇచ్చినట్టు ఏమన్నా అకౌంట్ ద్వారా ఇచ్చింది అంటే ఏమన్నా ఉన్నాయి మ్యామ్? కొన్ని అంత పెద్ద మొత్తం మాత్రం ట్రాన్స్లేషన్ జరగవు కదా మేడం, ఎవరైనా 5 లక్షలు ఒకటేసారి కొట్టలేరు కదా మ్యామ్. ఒక మొత్తం 3-4 లక్షల దాకా పంపించినట్టు ఉంది మ్యామ్. 3 లక్షలు 3 లక్షలు పంపించినట్టు ప్రూఫ్ ఉంది మ్యామ్. మిగతా ఏవి ప్రూఫ్ లేవు మ్యామ్. ఆ సంతోష్ అనే వ్యక్తి ఎవరి వల్ల అయితే ఈమె మోసపోయిందని ఏమంటుందో మరి ఆయన వర్జన్ కూడా వినాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఒకసారి మనం ఫోన్ చేద్దాం. ఫోన్ నువ్వు చేస్తే ఎత్తుతాడు అమ్మ, సరే మేము చేస్తాంలే కానీ మేము ఫోన్ చేసి మాట్లాడతాము. మరి ఏం మాట్లాడతాడు, ఆయన వర్జన్ ఏంది ఒకసారి చూద్దాం. హలో హలో నమస్తే అండి, సంతోష్ గారా? చెప్పండి, మీరు? మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. సో యాక్చువల్గా మీకు ఈ పర్వీన్ అనే అమ్మాయి తెలుసా అండి? తెలుసు, చెప్పండి. సో ఆ అమ్మాయి మమ్మల్ని కన్సల్ట్ అయ్యింది. అంటే యాక్చువల్గా ఇట్లా మీరు మోసం చేసినారని, పెళ్లి చేసుకున్నారని, తన దగ్గర ఒక 25 లక్షలు తీసుకున్నారని, ఆ 25 లక్షలు తిరిగి ఇస్తలేరని. సో ఈ కేసు మా దగ్గరకు వచ్చింది. సో దీన్ని మేము ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాం, కానీ దానికన్నా ముందు ఒకసారి మీతో మాట్లాడాలి కదా అని చెప్పి ఫోన్ చేసిన నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినా అడగండి. ఏదైతే కాంట్రాక్ట్ అని చెప్పేసి మీరు టెండర్ వేయడానికి అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారో అక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చి మీకు ఇచ్చిన అని చెప్తున్నామా? 20 లక్షలు కాంట్రాక్ట్ వాళ్ళ 20 లక్షలు లేదు, 5 లక్షలు కూడా దాటవు. ఓకే, 20 లక్షలు ఎవరు ఇస్తారు ఆమెను చూసి? మీరు ఆమెను పెళ్లి చేసుకోవడం నిజమా? లేదు, పెళ్లి చేసుకోలేదు. చేసుకోలేదు ఆమెకి. మీకు ఫిజికల్ గా కనెక్షన్ ఉండడం నిజమా? అఫేర్ ఉండడం నిజమా? ఆ ఉండొచ్చు, ఉంది. ఉండొచ్చు ఏంటండి? ఉంది ఉంది, చెప్పండి. ఉంది. సో మరి ఏ బేసిస్ పైన చేసిరు ఇదంతా? నేను ఆల్రెడీ వేరేకడ పని చేస్తున్నా, వేరేకడ పని చేస్తుంటే అక్కడ నుంచి అక్కడ కూడా వాళ్ళ బాస్ ని కూడా ఇదే సేమ్ కేసు ఇట్లా చేసి బెదిరిస్తా అంటే అప్పుడు నాకు వచ్చి హెల్ప్ అడిగింది. సేమ్ ఇలానే చేసి బెదిరించింది వాళ్ళ బాస్ ని కూడా. ఫస్ట్ టైం ఆమె రిపీట్ అఫెండర్, ఆమె సేమ్ ఇదే చేస్తా ఉంటది, ఇదే చేస్తా ఉంటది. ఎగ్జాక్ట్లీ ట్రాప్ చేసింది ఈమె, 100% హనీ ట్రాప్ ఇది. ఓకే, అంటే పైసలు తీసుకొచ్చి ఇచ్చింది అన్న విషయాన్ని మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే. ఎవ్వరు నాకు డబ్బులు ఇవ్వలేదు, ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. మీరేం పైసలు తీసుకోలేదు ఆమె దగ్గర నుంచి? నా దగ్గర నాకు 1 రూపాయి, నేనే 3.5 లక్షలు ఇచ్చాను రివర్స్ లో. సరే, ఒకసారి మా అడ్వకేట్ ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడతా అంటున్నారు, మాట్లాడండి. చెప్పండి. ప్రతి ఒక్కరి దగ్గర అట్లా చేస్తారు, ప్రతి ఒక్కరి దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేస్తా ఉంటారు. అంటే నువ్వు అట్లా అనుకునే పోయినావా అని ఇట్లా అని ఇంతకుముందు మేడంతో మాట్లాడుకుంటా ఉంటే నేను ఆమెతో ఫిజికల్ రిలేషన్లు ఉన్నా అని చెప్పి మీరు అన్నారు కదా, ఒప్పుకున్నారు. బట్ ఏంటంటే ఆ రకంగానే పోయినరా, లేకపోతే ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి విజయవాడకు డిస్కప్ అయ్యిండ్రు, మీరు తాళి కట్టిండ్రు అని ఆమె చెప్తుంది. ప్రూఫ్ ఉండాలి కదండి, మీరు ప్రూఫ్ పెళ్లి చేసుకున్నా అని చెప్పినప్పుడు ప్రూఫ్ ఉండాలి కదా, తాళి కట్టింది ప్రూఫ్ ఉండాలి కదా, ఫొటోస్ అన్న ప్రూఫ్ ఉండాలి కదా. అదే ఫొటోస్ అట్లాంటి ప్రూఫ్ లేకుంటేనే మీరు
అంతా లైఫ్లో సెటిల్ చేసినాక సెటిల్ అయినాక చేసుకుంటా నేను అఫీషియల్గా అని అన్నారు. ఫిజికల్ రిలేషన్ అయితే ఉంది కానీ అంతే తప్ప పెళ్ళి అయితే లేదు అంటారు. మీరు పెళ్ళి లేదు, పెళ్ళి చేసుకుంటానే రిలేషన్ ఏమమ్మకి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిన సంగతి కూడా తెలుసు. మీకు పెళ్ళి అయిన సంగతి ఆమెకు తెలుసు, మీకు పెళ్ళి అయిన సంగతి మీకు తెలుసు కదా. అది జోక్ కాదండి, మీకు మీకు పెళ్ళైన విషయం మీకు తెలిసినప్పుడు ఈమెతో ఫిజికల్ రిలేషన్ ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నా నేను. అదే చెప్పాను, హనీ ట్రాప్ అంటే మీకు ఐడియా ఉందా? పడుకోవడము అనేది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నా నేను. మళ్ళీ హనీ ట్రాపింగ్ చేసింది నేను పోయి పడిపోయినా అంటే ఎందుకు సార్? ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఐ లాస్ ఎవ్రీథింగ్ మేడం. మీరు 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 ఇప్పుడు ఏం నష్టపోయారు మీరు? శీలమా ఇప్పుడు ఆ అమ్మాయి మాకు ఒక వీడియో చూపించింది, మీరు బెల్ట్ తో కొట్టుకోవడం షర్ట్ లేకుండా, అవును అది ఆమెకి ఎందుకు పంపిండ్రు? ఎవరికి? ఆమెకు పంపడానికి కారణం ఏంది అని అంటే నువ్వు రాకపోతే నేను కొట్టుకుంటా చూడని కొట్టుకున్నారట కదా. అంటే ఏ విధంగా టార్చర్ పెట్టింది ఆమె మిమ్మల్ని? మీరు మీకు ఎంత ఎంత టార్చర్ పెట్టింది అంటే ఇంటికి వెళ్తా అని చెప్పి బెదిరించింది, ఇంటికి మీ ఇంట్లో మా వైఫ్ మీ వైఫ్ చెప్తాను బెదిరించింది, రైట్, మళ్ళీ ఆఫీస్కి వస్తాను చెప్పింది బెదిరించింది, ఆఫీస్ కూడా వచ్చింది, ఆఫీస్ వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అబద్ధప కేసు పెట్టిన అమ్మాయి మళ్ళీ వచ్చి హెల్ప్ చేయమంటే మీ మీద అలాంటి అటాక్ చేయదని మీరు ఎలా నమ్మారు? మీరు ఎలా హెల్ప్ చేద్దాం అనుకున్నారు? అబద్ధప కేసు పెట్టిందని అప్పుడు తెలియదుగా మేడం. మీరు చాలా తెలివిగా మాట్లాడగలరు, చాలా గొప్పగా మాట్లాడగలరు. లేదు లేదు సార్, మాట్లాడగలరు. అవతల ఉన్నది ఒక ఆడపిల్ల కాబట్టి ఒక బ్లేమ్ వేసేస్తే ఆ పిల్ల ఉంటుంది, పడి ఉంటుంది, అక్కడ పడి ఉంటుంది. ఏ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు ప్రజెంట్? ఇప్పుడు గోపాలపురం పిఎస్ లో పెండింగ్ ఉందని అన్నారు. అది పెళ్ళి గారు కేసు పెట్టారు, ఆల్రెడీ కేసు పెట్టారు, నేను స్టే తెచ్చుకున్నాను హైకోర్టు కెళ్ళి. అంటే ఏం సెక్షన్స్ కింద పెట్టారు సార్? 506, 507, 420, 376. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు నమ్మ బలికింది వాస్తవమా కాదా? కాదు 100%. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా? విజయవాడకు ఆమెతో పోయింది వాస్తవమా కాదా? విజయ పెళ్లి చేసిన కాదు, ఆమె విజయవాడ తీసుకుపోకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించింది. పోయిండ్రు మీరు విజయవాడకు? లాడ్జ్కి ఏమైనా ప్రైవసీగా తీసుకెళ్ళిండ్రు అనే విషయం వాస్తవమా కాదా? మీకు మీకు తెలియదు ఆమె ఎంత ఎంత టార్చర్ పెడితే తీసుకుపోయినా మీకు తెలియదు. అది మీకు 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 అర్థమవుతలేదు అసలు మా పొజిషన్. మీరు ఏమనుకుంటున్నారంటే ఒక ఒక పర్సన్ తీసుకెళ్ళి మోసం చేసాను అనుకుంటున్నారు, కానీ ఏ మోసం ఎట్లా ఇస్తారు? ఆమె మేజర్, ఆమె కూడా మేజరే కదా, మైనర్ కాదు కదా. మరి ఇప్పుడు ఆమె వస్తే తీసుకెళ్తారా మీరు? ఆమె వస్తే తీసుకెళ్తారా సార్? మొత్తం మీకు మీరు దాన్ని ఏమంటారు అంటే అష్టదిగ్బంధన ఉంటుంది తెలుసా మీకు? అష్టదిగ్బంధన అంటే నన్ను ప్రతి ఒక్క రకంగా నన్ను ఫ్యామిలీలో ఇంట్లో ఇంట్లోకి వచ్చి గొడవ చేసింది, ఇంట్లో ఇంటికి వచ్చి గొడవ చేసింది, ఇంటికి వచ్చి నా పరువు తీసింది, చుట్టుపక్కల నా పరువు తీసింది, ఆఫీస్ కి వచ్చి గొడవ చేసింది, ఆఫీస్ లో సూచన చేసింది. ఇప్పుడు ఈ లెటర్ పంపింది కదా, కాంప్రమైజ్ లెటర్ మీరు ఆమెకు మీ సెల్ నుండి వచ్చిన కాంప్రమైజ్ లెటర్ ఇది రాసి నీతో ఉంటా అని అంటున్నది. ఆమె రాసిస్తే గనక ఆమెను తీసుకొని మీరు ఉండగలుగుతారా? మీరు నేను ఉండను, నేను ఉండను, అయిపోయింది సార్. ఇక్కడ మీకు కాంప్రమైజ్ ఎక్కడ మేడం సార్? అది పంపించింది స్టార్టింగ్ లో, అంత ముందు అయిన తర్వాత మరి 376 ప్రూవ్ అయితే నువ్వు జాబ్ పోతుంది కదా? నేను నీకు జాబ్ పోనీ అర్థం కావట్లేదు. ఆ సూసైడ్ అటెంప్ నేరం కదా, నేను సూసైడ్ చేసుకోవడం నేరం ఆమెనా నువ్వైనా? బతికి సాధించాలే, ఇంకా ఇంకొక నలుగురు అనీ ట్రాఫీలలో పడాలి. నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్ ఉన్నావు, నువ్వు నువ్వు మంచి బ్రేవ్నెస్ ఉన్నది, లీగల్ అవేర్నెస్ ఉన్నది, మన మా అక్కే సపోర్ట్ కూడా ఉన్నది. మా అక్కే అంటే మా అక్కే అంటే మీ మిస్సెస్ సపోర్ట్ కూడా ఉన్నది మేనేజర్ గా. ఒపీనియన్ ఎందుకే? మాకేం అవసరము? నువ్వు నువ్వు పోయినవు ఆమె నువ్వు అంటే నువ్వు అంటే నువ్వు ఆమె హనీ ట్రాప్ చేసింది, నువ్వు చిట్టి చిల్కమ్మ లేక చాక్లెట్లతో పోయినావు, మళ్ళీ ఇంకెవరన్నా చాక్లెట్ ఇస్తే వాళ్ళతో పోయేటట్టున్నావు. నిన్ను నేను అప్రిషియేట్ ఎందుకు చెప్తానంటే నువ్వు బరాబరు వాడుకున్నా అని చెప్పిన చూసినావు. నువ్వు మొగోని బుజ్జి అంటే వీరు మొగొర్ర బుజ్జి అంటే నువ్వే, నువ్వు నిజంగా గ్రేట్. ఎందుకంటే అక్కడ నిన్ను ఎందుకంటే ఎవరు కూడా అట్లా తప్పు చేయరు. ఒక్కసారి మా చెల్లెతో మాట్లాడరాదు, మా అక్క మాట్లాడంగా నీకేమైతే? ఏం మా చెల్లెతో మాట్లాడు, చెల్లె మాట్లాడరా, బావతో మాట్లాడు, చెల్లె బావతో. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే ఆయన నీతోని లాస్ట్ కన్న మాట ఏదైతుందో, నేను నీకు లెటర్ రాసిస్తా, నువ్వు నాయన కలుసుందాము, మళ్ళీ ఇద్దరం కలిసి అప్పులు తీర్చుకుందాము అంటే నీకు ఓకే? అది అట్లా ఓకే కదా మ్యామ్? ఇప్పుడు వాళ్ళ అప్పు తీర్చు. నీకేమన్నా
ఇప్పుడు కాదు మ్యామ్, ఇప్పుడు ప్రెసెంట్ అనట్లేదు. ఇంత జరిగినాక కూడా ఇంత ఎడ్డిగా మాట్లాడుతున్నావు. నేను నీకు ఏమన్నా అర్థం అవుతుందా? దిమాక్ ఉందా నీకు? ఆ వాడు నీ దగ్గర నుంచి కాంప్రమైజ్ లెటర్ తీసుకొని ఇదిగో ఈ అమ్మాయి దగ్గర నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఎస్కేప్ అవుతాడు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని పోతాడు, దానికి నువ్వు సిద్ధమా? అర్థమైందా? రెండు లేదు అని అంటే నిన్ను ఏదో ఒక దాంట్లో ఇరికి చవతల పడేసి, ఎందుకంటే ద గ్రేట్ బ్యాంక్ మేనేజర్ కదా, ఆవిడకి బోల్డ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ల చట్రంలో నిన్ను ఇరకబెట్టి ఏదైనా చేస్తే ఎక్కడ సస్తావు నువ్వు? ఎక్కడుంటుంది నీ జీవితం? ఏమన్నా అర్థమవుతుందా? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా పులి బాండ్లోకే పోతానని మాట్లాడతావేంటి నువ్వు? తెలియక ముందు ఒక తప్పు చేసావు, మొత్తం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక తప్పు చేయడానికి, వాళ్ళు ఆ తప్పును బలపరచుకోవడానికి ఏం బుర్ర లేకుండా మాట్లాడుతున్నావే? ఎప్పుడు తెలుసుకుంటారా మామయ్య? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది ప్రేమనా మోజా పిచ్చ? బలహీనత, మానసిక బలహీనత. ప్రేమ కాదు, మోజు కాదు, పిచ్చి కాదు. ఆ అమ్మాయి నేను బతకలేను. ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి తెలిసింది ఆ కాంట్రాక్ట్ ఒకటే, ఇది కాకపోతే దీనమ్మ మొగుడుకు దొరుకుతుంది నీకు బతకడానికి. అర్థమైందా? పాచి పని చేసుకునే బ్రతుకు, గౌరవంగా బ్రతుకు. ఇట్లాంటి దరిద్రుల్ని నమ్మి ఇన్ని లక్షలు అప్పు చేసి నిన్ను రోడ్డు మీద పడేసినాడు మళ్ళీ వాడే కావాలని అనుకుంటున్నావంటే రేపొద్దున నీ కూతురే నీ ముఖం మీద ఉమ్ముతుంది. ఎందుకనంటే దానికి ఒక రూపాయి పెట్టడు చూడడు, మళ్ళీ వీడికి అప్పులు చేసి నీ కూతుర్ని రోడ్డు మీద పెట్టాలి, లేకపోతే దాన్ని కూడా రేపొద్దున అమ్మేటటువంటి క్యారెక్టర్లు మొగుడు పెళ్ళాలి. అర్థమవుతుందా నీకు? అక్కడ ఇప్పుడు ఆడు నిన్ను మోసం చేసి, నువ్వు వీళ్ళని మోసం చేసినావు, ఇవన్నీ పక్క పెడితే సూసైడ్ చేసుకున్నారు, ఇవన్నీ పక్కా జరుపుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక అడ్వకేట్గా నీ ఛానల్ తరపు నుండి నేను నిన్ను అడుగుతున్నది ఏంటంటే, ఈ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అతనికి మీద పోలీసు వారు డ్యూటీ, వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసి ఉన్నారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే చేస్తేనే అతను నీకు లెటర్ ఏది వాట్సాప్ పెట్టి నువ్వు మళ్ళీ నమ్మేయడానికి వచ్చిండు. అప్పుడు నువ్వు ఆ లెటర్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా నువ్వు మాట్లాడలేదు అని అమ్మ కోపం చేసింది. నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఈ విషయాలన్నీ నువ్వు కూడా సూసైడ్ చేసుకున్న తర్వాత నువ్వు కంప్లైంట్లో రాసి ఇచ్చినవా పోలీసు? ఇచ్చిన తర్వాత ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు, ఈ అట్రాక్ట్ కావు అనే విషయంలో నువ్వు తిరిగినా అని చెప్పి ఇంతకుముందు అన్నా? తిరిగినా సార్, ఈ విషయంలో నేను వెళ్ళి అడిగినా సార్, నాకు ఈ సెక్షన్స్ ఆల్టర్ చేయండి సార్, నాకు నేను చెప్పింది ఆల్టర్ చేసి చేస్తున్నామని చెప్పి అప్పటి వరకు కూడా చెయ్యలేదు సార్. వేరే అమ్మాయితో నువ్వు ఆయన ఏదో న్యూడ్ వీడియో ఏది నీకు చూపెట్టిండు? అవును సార్, చూపెట్టిండు. నీతోటి క్లోజ్ గా ఉన్నప్పుడు? అవును సార్. చూపెట్టిన తర్వాత నిన్ను అన్నాడు నీది కూడా వీడియో ఉన్నది అని? నిన్ను ఫస్ట్ చెప్పలేదు సార్, నాకు ఫస్ట్ అమ్మాయి వీడియో చూపించాడు అన్నట్టు. ఒక అమ్మాయి వీడియో చూపెట్టిండా? జస్ట్ క్యాజువల్గా ఇట్లా వేరే ఒక అమ్మాయి ఫోటో నన్ను తింటూ ఇట్లా ఉండేదాన్ని, ఈ అమ్మాయి కూడా నాతో గొడవ అయి కేసు పెట్టి వెళ్ళిపోయింది నా మీద అని చెప్పేసిండు. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఇంకో వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, అందుకోసం ఆ అమ్మాయిని వదిలేసినా అన్నాడు. ఇట్లానే నీ వీడియో కూడా ఉంది అని చెప్పి నిన్ను బ్లాక్మెయిల్. అంటే ఈ వీడియో ఉంది కాబట్టి నువ్వు భయపడ్డావా అని నేను దానికోసం అడుగుతా. అవును సార్, ఆల్రెడీ చూసింది కాబట్టి, ఆ వీడియో చూసింది కాబట్టి వీడు ఇట్లాంటోడు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే దాని మీద నువ్వు అట్లా అన్నావా? అవునా కాదా అనే దాని మీద అడుగుతా. ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా నువ్వు మనకు సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంది? నువ్వు ధైర్యంగా బతికుండి నీ పిల్లను నువ్వు అమ్మన్నది పాకి పని చేసుకునైనా బతకాలే, ఇలాంటి దుర్మార్గులను చట్టపరంగా ఎదుర్కొనే సత్తా నాకు ఉంది అని చెప్పి చెప్పగలిగే ధైర్యం ఉందా? లేకుంటే ఇంకా పిచ్చిగా ఈ సూసైడ్లు చేసుకొని ఈ కంప్లైంట్లు ఇచ్చుడు ఇవన్నీ, చట్టం తన పని తాను చేస్తుంది ఖచ్చితంగా. చట్టం ద్వారా నీకు న్యాయం జరిగే దిశగా మేము కూడా ఛానల్ తరపు నుండి కూడా నీకు సపోర్ట్గా ఉంటాం. కానీ నాలాంటి అమ్మాయి ఇంకో అమ్మాయి మోసపోవద్దు కదా సార్? అదే నీ అప్పీల్. అవును సార్, పోలీస్ వారు కూడా నీకు న్యాయం చేయాలి. ఎట్లా అంటే సార్, మాకు డబ్బు ఉంది, మాకు పదవులు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారమ్మా? మంగళసూత్రం తీసి ఇచ్చి 100,000 రూపాయలు వస్తాయి అమ్ముకోమని చెప్పి బిచ్చగాళ్ళు కదా వాళ్ళు. నాంపల్లి దగ్గరలో భరోసా సెంటర్ కి తీసుకెళ్లి టెస్టులు చేపించారు, నన్ను ఏ హోటల్ కి అయితే తీసుకెళ్లాడో అక్కడికి వాళ్ళు కూడా తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారు మ్యామ్. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేసిక్ సెక్షన్స్ తోటి రిజిస్టర్ చేసిండ్రు. ఈ భరోసా కానీ ఈ మెడికల్ శాంపిల్స్ కానీ తీసుకుంటే 376 గ్రౌండ్స్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పోలీస్ డ్యూటీ చేస్తుందనే విశ్వసించాలి. కాకపోతే పోలీస్ వారికి నేను మన ఛానల్ ద్వారా అప్పీల్ ఏంటంటే, ఒక మహిళకు అన్యాయం అయింది, ఆల్రెడీ డ్యామేజ్ అయింది, ఇంత పెద్ద డయాస్ నుండి నేను మనం కోరుకునే ఏంటంటే వాళ్ళు పోయే వేది అయితే ఉండదు, కొంచెం స్పీడప్ చేయాలి అనేది అప్పీల్. ఇంకోటి ఏంటంటే 376 అయితే అట్రాక్ట్ అవుతుంది, ఒక బ్యాంక్ మేనేజర్ కూడా బుద్ధి తెచ్చుకొని
ఆ భర్తను కంట్రోల్ తెచ్చుకునే విధంగా ఉండాలి. లేదంటే ఈ ఏదైతే అఫెన్స్లో ఆమె కూడా కో అఫెండర్గా కూడా కో అక్యూజ్డ్గా కూడా ఆమె కూడా, ఎందుకంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇన్వాల్వ్మెంట్ పోలీస్ వారు అనేది అమ్మా పోలీస్ వారు ఈమె కాల్ రికార్డు తీసుకుంటే ఆమె నంబర్ నుండి ఈమె కొత్తే ఆమెను కో అక్యూజ్డ్గా కూడా ఆమెను అసోసియేట్గా కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంప్రమైజింగ్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కే వచ్చింది కదా, వచ్చి మాట్లాడి చేసుకుంటా నేను కాంప్రమైజ్ కాకుంటే తనంది కదా. మీకు సార్ చెప్తున్నారు అర్థమైందా, కాంప్రమైజ్ కాకపోతే ఆమె అంది కదా, నీలాంటి అమ్మాయిలని 100 మంది వస్తారు 100 మంది పోతారు, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత అంది మ్యామ్ నన్ను. ఆమె ఒక మహిళా ఇన్స్పెక్టర్ ఉందా, ఆమె ఉంది సార్ ఇన్స్పెక్టర్, ఆమె ముందే ఇన్ని తిడుతుంటే కూడా ఆమె ఏమనలే. వాడు తను అన్నాడు కదా, నువ్వు బజార్ దానివి కాబట్టి నేను 1 lakh ఇస్తా అంటున్నా, ఇలా వల్గర్ గా మాట్లాడండి మ్యామ్. ముందు ప్లస్ ఒక లాయర్ కూడా ఉన్నాడు మేడం, వాళ్ళ తరపున లాయర్ వాళ్ళ తరపున లాయర్. అంటే ఈ ఇద్దరు మహిళా మణులు కలిసి కూర్చొని సరే ఆయన భార్య అంటే ఆవిడ మణిపూస కాబట్టి శుద్ధ పూస కాబట్టి మొగుడిని సంకనేసుకుంది మహాపతివ్రత. ఈ మహిళ ఎస్ఐ ఎట్లా ఊరుకుందమ్మా బజార్ దాని అని మాట్లాడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అమ్మా. ఇంకొకటి నువ్వు చెప్పేటప్పుడు ఎవడికైనా నేను చెప్తున్నాను కదా, ఇదే వేదికగా చెప్తున్నా, ఆడపిల్ల ఏ మగాడైనా సరే మోసం చేశాడని పెళ్ళానికి వచ్చి మొర పెట్టుకుంటే మీరు మీ మొగుళ్ళని వెనకేసుకురండి కాదని అనట్లేదు, కానీ ఇలాంటి ఆడపిల్లల్ని కనీసం చెప్తున్నది వాస్తవమా కాదా అని చెప్పేసి అని కనీసం అమ్మాయి మాట్లాడిందంట. అమ్మా ఏమ్మా బ్యాంక్ మేనేజరు 100 మంది వస్తారు నీలాంటి ఆడాళ్ళంటే, ఎంతమంది ఆడాళ్ళు ఉసురు పోసుకుంటావే నా తల్లే, నువ్వు నీ మగుడు కలిసి ఎంతమంది ఆడాళ్ళు ఉసురు పోసుకుంటారు, చస్తారు పురుగులు పడి. ఆడపిల్లల్ని మోసం చేసి డబ్బు దండుకొని వస్తుంటే గనక కొంపల్లో కూర్చొని ఎంజాయ్ చేసే పెళ్ళాలకి నేను చెప్తున్నాను, ఏదో ఒకరోజు ఇదే ఆడవాళ్ళు రోడ్డు మీదకి లాగి గుంజి కొడతారు, కొట్టిన రోజున కనీసం మీ నీడ కూడా మీకు సానుభూతి చూపించదు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని, ఈ ప్రజా సొమ్ముతో జీతాలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయని పోలీసులను ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు వాళ్ళ సంఘ విద్రోహ శక్తుల కంటే ఘోరమైనటువంటి వాళ్ళని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక ఆడమెను కాంప్లైనెంట్ను ఈమె నిలబెట్టి వాళ్ళని కూర్చునబెట్టి మాట్లాడడం ఎక్కడిది? ఆ సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా అమ్మ నువ్వు హైకోర్టుకి నువ్వు ఇక్కడ నీకు న్యాయం జరగకపోతే నేను సుమన్ టీవీ ద్వారా చెప్తున్నా ఈమెకు న్యాయం జరిగే దిశగా పోలీస్ వారు అక్కడ ఆ సీసీ ఫుటేజ్ ఆ డేటా ఆఫ్ సీసీ ఫుటేజ్ను నేను కలెక్ట్ చేయించుకొని త్రూ హైకోర్టు రిట్ పిటిషన్ వేసి అవి తీసుకుంటా నిజమైన సస్పెండ్ ఎవరు కూడా వదిలిపెట్టా అని చెప్పి నేను చెప్తున్నాను సార్. నేను ఆ మాటలు అన్నాక తట్టుకోలేకం సార్, నేను అది పెట్రోల్ ఆల్రెడీ చచ్చిపోదాం, ఇక నాకు అసలు బతికి ఇన్నిసార్లు చచ్చిపోవడం కానీ ఒకటేసారి నిప్పంటించుకొని అక్కడే చచ్చిపోదాం, న్యాయం జరగట్లేదు కదా సార్. వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, నాకేం చేయట్లేదు, నేను ఏం చేసినా తన మాటలు అంటుంటే నేను తీసుకొచ్చుకొని పెట్రోల్ పోసుకేసుకున్నాను మ్యామ్ పోలీస్ స్టేషన్లో ముందు లేదు మ్యామ్, ఇది పోలీస్ స్టేషన్, దానికి ఎదురుగా సీసీ ఫుటేజ్ చూసి ఉన్నాయి, అక్కడే నేను పెట్రోల్ పోసుకున్నా, అక్కడ లాయర్ ఉన్నాడు, ఎవరైతే వాళ్ళ వైఫ్ ఇంకా తన ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు తనకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ముందు నేను పెట్రోల్ పోసుకుంటే ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి తీసుకుంటే అది పెట్రోల్ కండ్లో పడింది మ్యామ్, నాకు కండ్లు కనబడలేదు, నా చేతుల్లోనే అగ్గిపెట్ట లాగేసుకుంది ఆ మేడం. వాళ్ళ వైఫ్ అందంట బయట ఉండి కావాలనే వేస్తుంది, ఆమె మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి వేస్తుంది అని బయట ఆమె అంటుందంట. దాని తర్వాత మేము లోపల ఉన్నాం కదా మ్యామ్. సూసైడ్ చేసుకోవడం అనేది నీకు ఆన్సర్ కాదు, నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఇంకా నిమ్మలంగా ఉంటారు. ఇలాంటి ఆడోళ్ళ మీద కేసులు పెట్టాలి, సావ కొట్టాలి, కేసు మీద పడితే ఎట్లుంటుందో తెలవాలి, వాళ్ళని పిలిచి కూసబెట్టి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే వనకాలి. ఆ రోజు భర్తల్ని వెనకేసుకొస్తారా, కొంగు గట్టుకొని వస్తారా, అప్పుడు తెలుస్తుంది. అర్థమైంది కదా? సో ఇట్లా గట్టి ఉండి నువ్వు పోరాడు, నీకు కావాల్సిన అన్నీ, నీకు ఏ విధమైన కేసులు పెట్టాలి, ఏ సెక్షన్స్లో పెట్టొచ్చు, ఏది నువ్వు అడగొచ్చు అనేది సార్ నీకు మళ్ళీ కూడా గైడ్ చేస్తారు క్లీన్గా కూసబెట్టి. అండ్ నీకు కావాల్సిన శక్తి ఏదైతే మెంటల్లీ నువ్వు చాలా లో స్ట్రాంగ్ లేకుండా లో ఉన్నావు నువ్వు బాగా, నీ బిడ్డను ఎట్లా కాపాడుకోవాలి, నువ్వెట్లా బతకాలి సమాజంలో అనేది నీకు ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది, అది చూస్తుంటే తెలిసిపోతుంది. అది డెఫినెట్లీ మేడం నీకు గైడ్ చేస్తారు. కాబట్టి సార్ మీరు కూడా అంటే మీ పైసలు ఈ రోజులలో ఎవరికి టైం ఉండలేదు ఇంకొకరితో కలిసి పోరాడడానికి, బట్ స్టిల్
మీరు మీ పైసలనే కాకుండా పక్కన ఉండే పిల్ల కదా, పాపం రమ్మన్నది కదా అని చెప్పి ఆ మెంబడి పడి మీరు పోరాడుతున్నారు. మీకు కూడా నిజంగా చెప్తున్నా మంచి పని చేస్తున్నారు మీరు. ఒకరైతే కదలొచ్చారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చావు. పో, నువ్వు చచ్చిపోతే ఇవన్నీ జరిగాయి కాదుగా, అర్థమైందా? అలాగే ఇంకా పోరాడుతూ ఉంటే ఇంకెన్ని వండర్స్ జరగచ్చో నీ జీవితంలో. ఈ ప్రకృతి అనేది నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఇస్తుంది. కొంచెం ఓపిక ఉండాలి, కానీ ధర్మం ఉండాలి. అవి రెండూ ఉన్న రోజున గెలుపు ఖచ్చితంగా నీదవుతుంది. మేడం, నాకు ఇక్కడ న్యాయం జరగట్లేదని నేను సుమన్ టీవీకి వచ్చిన మ్యామ్. తప్పకుండా నీకు జరగాల్సిన, నీకు నమ్మకం వచ్చిందా మాట్లాడిన తర్వాత? వచ్చింది మ్యామ్. మా ముగ్గురితో మాట్లాడినాక నమ్మకం వచ్చింది కదా, ధైర్యంగా ఉండగలుగుతావు కదా, పోరాడగలుగుతావు కదా? పోరాడతాం మ్యామ్. ఎందుకంటే ఇక్కడ డిలే ఉంది కాబట్టి అదర్ సైడ్ వాళ్ళకి అవకాశం ఉంది. ఫస్టే వాళ్ళు 376, 306 ఇట్లా ఒక కఠినమైన సెక్షన్స్ రిజిస్టర్ చేసి వాళ్ళ ఆఫీసర్స్ ఇచ్చి అతన్ని అరెస్ట్ చేసి ఉంటే, ఈమెకు ఒక ఆదర్శంగా ఉంటే ఇలాంటి మహిళలకు నలుగురికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ అమ్మాయికి భరోసా ఇవ్వడానికే ఈ ప్రోగ్రామ్ చేసినాం. దీని మీద మొత్తం కూడా లీగల్గా అన్నీ కూడా ఎంక్వైరీ చేసినాం. ఆమె దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసు వారు మేల్కొనండి, ఆమెకు న్యాయం చేయండి. లేదుంటే హైకోర్టులో రిట్ పిటిషన్, ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్గా సుమన్ టీవీ ముందు నేను చెప్తున్నా, ఆమెకు భరోసాగా నేను ఒక అన్నగా నిలబడతా అని చెప్పి నేను చెప్తున్నా. పోలీసు వారు మీ డ్యూటీ మీరు చేయండి. అండ్ ఎస్, ఇలాంటి కేసెస్ సార్ అన్నట్టుగా ఇంకా చాలా వస్తున్నాయి. బట్ దాంట్లో కూడా ఎవరి వైపు నిజంగా న్యాయం ఉంది, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ చూసుకొని మేము తీసుకొస్తున్నాం. అండ్ మీకు కూడా ఇలాంటి సమస్య ఏమైనా ఉంటే సుమన్ టీవీని మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద మా వాళ్ళు నంబర్లు డిస్ప్లే చేస్తారు, ఆ నంబర్కి ఫోన్ చేయండి, మా దగ్గరికి రండి, మీ ప్రాబ్లం ఏందో చెప్పుండ్రి. నిజంగా మీ ప్రాబ్లంల నిజాయితీ ఉంటే డెఫినెట్లీ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మీరు చూస్తూనే ఉంటుంది సుమన్ టీవీ.